శ్రీ లక్ష్మీ కనకాల గారు మనందరికీ దూరమయ్యారు. అయితే ఇక కనకాల కుటుంబంలో వరుసగా ఇది మూడోసారి జరిగిన సంఘటన. దీని గురించి రాజీవ్ కనకాల చాలా రకాలుగా దిగ్భ్రాంతి చెందినట్టు మనందరం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక ఇదే క్రమంలో ఇప్పుడు లాక్డౌన్ నడుస్తున్న సమయంలో ఆఖరి చూపుకు కూడా ఎవరూ రాకపోవటం నిజంగా అందరినీ కూడా కలవరపెట్టే సన్నివేశమని చెప్పచ్చు. అయితే శ్రీలక్ష్మి గారు ఒకప్పుడు చాలా గొప్ప నటి. సీరియల్స్లో సినిమాలలో ఎన్నో గొప్ప గొప్ప పాత్రలు పోషించారు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు పిల్లలు కరిగిన తర్వాత పూర్తిగా నటనకు గుడ్ బై చెప్పేశారు. అయితే ఈ మధ్యకాలంలో ఆవిడ ఇచ్చిన ఆఖరి ఇంటర్వ్యూలలో తన అన్నయ్య రాజీవ్ కనకాల గురించి చెప్పిన కొన్ని మాటలు వింటే ఎవరికైనా సరే కన్నీరాగవు. అన్నయ్య నేను విపరీతంగా పోట్లాడుకునేవారం. నేను ఏదో చేసేదాన్ని తను ఏదో చేసేవాడు. అయితే నేను చేసేది తనకు నచ్చేది కాదు. నన్ను కొట్టేవాడు తిట్టేవాడు, నేను తిట్టేదాన్ని. అమ్మ అన్నయ్యకే ఎప్పుడు సపోర్ట్ చేసేది. నాన్న నన్ను సపోర్ట్ చేస్తూ ఉండేవారు. నన్ను కొడితే అన్నయ్యను నాన్న బాగా భయం చెప్పేవారు. ఇలాంటి గొడవలు ఏ తోబుట్టులకైనా ఉంటాయి. మాకు ఒకరికొకరం అంటే చాలా ఇష్టం. నాకు పెళ్ళయి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేంత వరకు ఏ రోజు అన్నయ్యకు నేను దూరంగా లేను. అమ్మా నాన్నకైనా దూరంగా ఉన్నానేమో కానీ అన్నయ్య నేను ఒక్కరోజు కూడా దూరంగా లేవు అని అన్నయ్య రాజీవ్ కనకాలతో తనకున్న అనుబంధం గురించి శ్రీలక్ష్మి చెప్పుకొచ్చారు. సొంత ఇంటిలో అన్నా చెల్లెళ్ళు కలిసి ఉండడం సర్వసాధారణమే. అయితే పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అన్నయ్య తనను వదిలిపెట్టలేదని శ్రీలక్ష్మి వెల్లడించేవారు. అప్పట్లో మేము చెన్నైలో ఉండేవాళ్ళం. అమ్మకు ఆరోగ్యం బాగోకపోతే వేసవి సెలవులకు పెద్దమ్మ నన్ను హైదరాబాద్లో ఉన్న తన ఇంటికి తీసుకొచ్చింది. చెల్లి ఎక్కడే ఉంటే నేను అక్కడే ఉంటానని అన్నయ్య కూడా ఇక్కడే ఉండిపోయాడు. అలా మేమిద్దరం ఎక్కడున్నా కలిసే ఉండేవాళ్ళం అని శ్రీలక్ష్మి చెప్పారు. చిన్నప్పటి నుంచి కొట్టుకుంటూ పెరిగినా తామిద్దరి మధ్య మంచి అటాచ్మెంట్ ఉందని, అదే స్థాయిలో ఉంటుందని కూడా అన్నారు. వదిన సుమ తనకు సీరియల్స్లో పనిచేసేటప్పటి నుంచి పరిచయమని, అన్నయ్య రాజీవ్కు సుమకు మధ్య తను మీడియేటర్లాగా పనిచేసేదని గుర్తు చేశారు. అయితే ఇక ఇది రాజీవ్ కనకాల గారి చెల్లెలు శ్రీ లక్ష్మీ కనకాల గారు ఇచ్చిన ఆఖరి ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఇవి. నిజానికి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా గుండె తరుక్కుపోతుంది అంటే ఎటువంటి అతిశయోక్తి కాదు. మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.